ఇకపోతే అధ్యక్ష, నేను ఒకటే విషయం గౌరవనీయులు భట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఐ డిమాండ్, మీకు ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానాలున్నా, భయభక్తులున్నా, మీరిచ్చిన హామీల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకోండి. మీకు నీతి నిజాయితీ ఉంటే ఈ బడ్జెట్ ప్రసంగంలో మొదటి వ్యాఖ్యలోనే తెలంగాణ ప్రజలారా మమ్మల్ని క్షమించండి, మేము మాట తప్పినం, 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయలేకపోయినాము అని కన్ఫెషన్ నోట్తో ఉండాల్సి ఉండే అధ్యక్ష. నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని కాదు, ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని మీరు మాట్లాడాల్సింది. ప్రజల్ని లక్ష్యంగా చేసుకుంటే ప్రజలు ఇష్టపడతారు, ప్రజలు గమనిస్తున్నారు, ప్రజల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించండి. అభయహస్తం మేనిఫెస్టోలో 6 గ్యారంటీల్లో 13 హామీలు ఉన్నాయి, వాటి అమలు మాట అటుంచి 13 హామీల ప్రస్తావన కూడా భట్టి గారి బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఓటాన్ అకౌంట్లో 6 గ్యారంటీల అమలు కోసం 53,000 కోట్లు పెడితే పూర్తి బడ్జెట్లో అది 47,000కు తగ్గిపోయింది అధ్యక్ష. పెరుగుతుందని ఆశించాం, ఓటాన్ అకౌంట్లో 53,000 కోట్లు పెట్టి పూర్తి స్థాయి బడ్జెట్లో 6 గ్యారంటీల అమలుకు కోత పెట్టి 47,000 కోట్లకు తగ్గించారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ మీరు ఇచ్చిన హామీలు ఒకసారి గమనిస్తే ఎన్ని డోకాలు చేసింది అధ్యక్ష. డోకా లేకుండా తెలంగాణ ప్రజలకు 1 టన్ను అమలు చేసింది అధ్యక్ష. మీరు 6 గ్యారంటీల్లో చెప్పారు ప్రతి మహిళకు నెలకు 2,500 డోకా, అవ్వా తాతలకు 4,000 పింఛన్ డోకా, దివ్యాంగులకు 6,000 పెన్షన్ డోకా, అన్ని పంటలకు మద్దతు ధరకు 500 బోనస్, కళ్యాణ లక్ష్మి వెంట తులం బంగారం, ప్రతిరోజు సీఎం ప్రజా దర్బార్, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, నిరుద్యోగ భృతి 4,000, ఉద్యోగ ఉపాధ్యాయులకు 4 డిఏలు, పిఆర్సి మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు, 25,000 పోస్టులతో మెగా డిఎస్సి, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, డిసెంబర్ 9 రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా రైతన్నలకు కౌలు రైతులకు 15,000 డోకా, ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సహాయం డోకా డోకా డోకా. కాంగ్రెస్ పార్టీయే ఒక పెద్ద డోకాగా మారింది అధ్యక్ష. అధ్యక్ష, మహాలక్ష్మి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి పథకం, దాంట్లో మహిళలందరినీ ఆకర్షించి ప్రధానమైన అంశం ఆ మహిళలకు నెలకు 2,500 చెల్లిస్తామని ఆ రోజు చెప్పారు అధ్యక్ష. కానీ అధికారంలో వచ్చి 8 నెలలు గడిచిపోయింది, మీరు ఇప్పటికే అమలు చేసి ఉంటే ప్రతి మహిళ అకౌంట్లో 20,000 రూపాయలు పడి ఉండేవి. ఇవాళ బడ్జెట్లో అయినా మహాలక్ష్మి కోసం ఏమైనా లక్ష్మిని కేటాయించారంటే లేదు అధ్యక్ష. మహాలక్ష్మి పథకం కోసం గత ఓటాన్ అకౌంట్లో 4,500 కోట్లు ప్రతిపాదించారు, కానీ పూర్తి స్థాయి బడ్జెట్ వచ్చేసరికి మహాలక్ష్మి మాయమైంది అధ్యక్ష. అధ్యక్ష, పార్లమెంట్ ఎన్నికల ముందు ఓట్ల కోసం పెట్టారు, ఇప్పుడు అమలు విషయంలో మొండి చేయి చూపారు అధ్యక్ష. అధ్యక్ష, ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు జరుగుతున్న న్యాయం ఇది అధ్యక్ష. అధ్యక్ష, నేను వారిని కోరేది ఒకటే, మహాలక్ష్మి పథకాన్ని మీరు సత్వరమే అమలు చేయండి, బడ్జెట్లో నిధులు కేటాయించండి, లేదంటే తెలంగాణ మహాలక్ష్ములు మీ పాలిట మహాకాలులవుతారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అధ్యక్ష, ఎన్నికల ముందు 500కే గ్యాస్ సిలిండర్ అందరికీ అన్నారు అధ్యక్ష, కానీ ఇవాళ షరతులు పెట్టారు. సాధారణంగా వ్యాపార ప్రకటనలో ఈ రకమైన వైఖరి ఉంటుంది, పెద్ద అక్షరాలతో ఆకర్షణీయమైన ఆఫర్ పెట్టి కిందెక్కడో చిన్న చిన్న షరతులు వర్తిస్తాయి అని కనిపించకుండా పెట్టారు. ప్రభుత్వ వైఖరి కూడా వ్యాపార వ్యవహారాల వలె ఉండడం శోచనీయం అధ్యక్ష. మేం కోరేది ఒక్కటే, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాన్ని వర్తింపజేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు, మంచిదే, మేము వెల్కమ్ చేస్తున్నాం, మంచి చెప్తున్నా కుసో అన్న, మిమ్మల్ని మెచ్చుకుంటున్నా. కానీ బస్సులు సరిపోక ప్రజలు నానా యాత్రలు పెడుతున్నారు, బస్సులో స్థలం సరిపోక గొడవలు పడుతున్నారు, కొట్టుకుంటున్నారు, విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్బోర్డ్ ప్రయాణాలు చేస్తున్నారు. అందువల్ల దయచేసి కొత్త బస్సులు కొనండి, బస్సుల సంఖ్య పెంచండి, ఎక్కడైతే 1,500 గ్రామాలకు బస్సులు లేవో
వాటికి బస్సులు వేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, రైతు భరోసా, దయచేసి రైతు భరోసాను వానాకాలం పంట కాలానికి కంటే ముందు ఇవ్వాలి. ఆలస్యమవుతుంది, తొందరగా రైతు భరోసాను అందించాలని కోరుతున్నాను. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని బడ్జెట్లో చెప్పారు. ఈ రాష్ట్రంలో 52 లక్షల మంది ఎన్ఆర్ఈజీఎస్లో నమోదు చేసుకున్నటువంటి కూలీలు ఉన్నారు. మొత్తం 52 లక్షల మందికి నెలకు 12,000 చొప్పున, సంవత్సరానికి 12,000 చొప్పున వారందరికీ ఇవ్వాలి. కోతలు షరతులు పెట్టొద్దని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అభయ హస్తంలో భాగంగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్లో బోనస్ ఇచ్చే పంటల లిస్టు స్పష్టంగా పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్న అన్నింటికీ 500 బోనస్ ఇస్తామన్నారు. వీటి మద్దతు ధరలకు అదనంగా 500 బోనస్ ఇచ్చి మొత్తాన్ని కూడా చాలా క్లారిటీగా మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పుడేమంటున్నారు, బోనస్ కేవలం వరికే అంటున్నారు. అది కూడా కేవలం సన్నాలకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. డిక్లరేషన్లో ఆ రోజు మీరు పెట్టిన వరికి మద్దతు ధర 2,183 అనేది దొడ్డు రకం వడ్ల మద్దతు ధర. ఇంత స్పష్టంగా పేర్కొని ఇప్పుడు సన్నాలకు మాత్రమే అని ఎట్లా ప్రకటిస్తారు అని అడుగుతా ఉన్నా.